చాలా తప్పమ్మా, చాలా తప్పు. 16-17 కేసులు ఉన్నప్పుడు, 16-17 కేసులు ఉన్నప్పుడు గతంలో మార్చి నెలలో అప్పుడు ఎన్నికలు పెట్టాలి అని చెప్పి ప్రిఫరెన్స్ గవర్నమెంట్ కూడా సన్నద్ధతగా ఉంటే ఆ రోజు ఎన్నికలు పెడతానికి వీల్లేదు. కరోనా వచ్చింది, ఈ కరోనా వలంగా ప్రజలకు ప్రాణాపాయం ఉంది, ఈ కరోనాకి మందు కూడా లేదు అని చెప్పి ఎన్నికలు వాయిదా వేశారు. ఇవాల ఎన్నికలు పెట్టాలి అని చెప్పి ఆ రోజు 10-16 కేసులు ఉన్న టైంలో వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేష్ గారి ఎన్నికల అధికారి గారు ఇవాల రోజుకి 3000 కేసులు ఇవాల ఆంధ్రప్రదేశ్లో నమోదవుతున్నాయి. రోజుకి 20-30 మంది మరణించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యున్నతమైన ఉత్సాహంతో ఎంత అరికట్టాలని చెప్పి చూసినప్పటికీ కూడా ఇప్పటికీ కనీసం దగ్గర దగ్గర 77,83,000 టెస్టులు చేశారు, కోటి టెస్టులు దగ్గర దగ్గర. ఈరోజు ప్రజెంటు 8,50,000 కేసులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇప్పుడు ఏ విధంగా ఎన్నికలు కండక్ట్ చేస్తారు, ఎంతమంది పోలీసు వారు దీంట్లో పార్టిసిపేట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారని మన ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ అయినా కానీ వాళ్ళ పరిధిలో కూర్చుని వాళ్ళు ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి ఆర్డర్ ఇస్తే అది అమలు చేయవలసినటువంటిది రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు. 12,000 మంది పోలీసులకి కరోనా ఉంది, అనేక మంది ఉద్యోగస్తులకి కరోనా ఉంది. ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, ఎంతమంది ఎన్నికల విధి నిర్వహణలో ఉద్యోగస్తులు కావాలి? పోలింగ్ బూత్ ఏజెంట్లు కానించి, బూతులు కానించి, ఏజెంట్లు కానించి, పోలింగ్ అధికారులు కానించి ఎంతమంది కావాలి? సెక్యూరిటీ స్టాఫ్ ఎంతమంది కావాలి? ఎన్ని గ్రామాల్లో ఉంది, ఈ గ్రామంలో ఉంది, ఈ ఏరియాలో ఉంది, ఈ ఏరియాలో లేదనేది లేదు కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్నేళ్లుగా 2017లోనే ఎన్నికలు కండక్ట్ చేయవలసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఈసీ గారు, ఇవాళ మీరు 2020లో ఈ టైంలో కండక్ట్ చేస్తున్నారేంటి? అది ఎంతవరకు సమంజసం? అది 2017లో ఎందుకు చేయలేకపోయారు? అప్పుడు మీ టీడీపీ ఓడిపోద్దనా? నువ్వు ఎన్నికల అధికారివా, లేదా టీడీపీ ప్రధాన కార్యదర్శివా కూడా అర్థం కాని పరిస్థితిగా ఉందండి. దయచేసి ప్రజలు ఇవాళ మీరు ఎన్నికలు పెట్టినా ఒక పెళ్లి చేసుకోవాలంటే ఈ పక్క పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నలుగురు, ఆ పక్క పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నలుగురు తప్పనిడిసి వచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు. ఇంట్లో పెద్దలు చచ్చిపోతే కనీసం దహన కార్యక్రమాలకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. మీరే బాడీలు తీసుకుని తగలబెడుతున్నారు ఇవాళ ప్రభుత్వమే. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు అంత అవసరమా? అదేంటంటే బీహార్లో ఎన్నికలు పెట్టారు, ఇక్కడ ఎందుకు పెట్టకూడదని చెప్పి మాట్లాడుతున్నారు. బీహార్లో పెట్టిన ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అయ్యా? అక్కడ ముఖ్యమంత్రి అనేవాడు అవసరం ప్రజలను కాపాడటానికి తండ్రిలాగా. ఇక్కడ ఇవి మున్సిపల్ ఎన్నికలు అయ్యాయి, ఇక్కడ అవసరం లేదు. నాన్న హండ్రెడ్ పర్సెంట్ అందులో ఎలాంటి డోకా లేదు. ఒక వరలారామయ్య, ఒక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇంకా కొంతమంది సంబంధికులు అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికలు కూర్చోండి సార్, ఎన్నికలు వాయిదా వేయాలి అని చెప్పి ఆ రోజు చెబితే దాన్ని యాజ్ టీజ్గా అమలు చేసిన చరిత్ర ఈంది. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీద అనకూడని ఒక ప్రతిపక్ష నాయకుడు అనే మాటలు కూడా అన్నది ఈయనే. హైదరాబాద్లో ఒక ఇంటర్నేషనల్ హోటల్లో కామినేని శ్రీనివాసు, సుజనా చౌదరి, ఒక ఎన్నికల కమిషనరు, ఒక ఏజే మాజీ ఏజే వీళ్ళందరూ కలిసి అక్కడ కూర్చుని రాజకీయం చేయాల్సిన పనేంటి? జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడవాల్సిన పనేంటి? ఆయన ప్రభుత్వాన్ని దించాలని చెప్పి మీరు ఆలోచించాల్సిన పనేంటి? నువ్వు నిజాయితీ గల ప్రభుత్వానికి సంబంధించిన, ఒక ఇండిపెండెంట్ వ్యవస్థకు సంబంధించిన ఎన్నికల అధికారివా, టీడీపీ పార్టీ అధికార ప్రతినిధివా? ముందు ఈ సంగతి చెప్పండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.